చాలామంది రైతులకు ఊళ్ళో లోపల నీళ్లు పారబెట్టే పొలాలు తక్కువ నిష్పత్తిలో, అంటే చిన్న రైతుకు ఎకరం 2 ఎకరాల కన్నా ఎక్కువ ఉండదు, కానీ అతనికి మెట్ట భూములు వర్షాధారం మీద పండే పంటల భూములు ఎక్కువ ఉంటాయి. 2 ఎకరాలు తడి పొలం ఉంటే 10 ఎకరాలు మీకు బంజరు పొలం ఉంటుంది, బంజరు పొలాలు ఉంటాయి, రాళ్ళ పొలాలు ఉంటాయి. కేవలం వర్షాకాలం లోపల దాంట్లో కూడా మనం విత్తనం నాటుకొని సాగు చేయడానికి పనికొస్తుంది. అటువంటి పచ్చిక బయలు లోపల, అటువంటి రాళ్ళ పొలాల లోపల, అటువంటి పనికిరాని పొలాల లోపల మనం దున్నుకొని పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. అటువంటి పశుగ్రాసాలు అనేది పచ్చిక బయలు అంటారు. పచ్చిక బయలు లోపల శంకర సిలియారిస్, బఫెలో గ్రాస్, దాని తర్వాత స్టైలో హమాటా, అంటే ఇది పప్పు జాతికి చెందింది, శంకర సిలియారిస్ ధాన్యం జాతికి చెందింది. ఇవి రెండు కలిపి మనము బంజరు భూముల్లో పట వర్షాకాలంలో ఒక్కసారి దున్నుకొని మనం విత్తనం అనేది పెండ లోపల కలుపుకొని, లేకుంటే విత్తనం అనేది ఇసుకలు కలుపుకొని, ఇసుక లోపల అనేది బెల్లం నీళ్ళు పెట్టి వేసి ఈ విత్తనాలు కలుపుకొని మనం చల్లినచో విత్తనాలు గాలికి ఎగిరిపోవు. ఎందుకంటే శంకర సిలియారిస్ బఫెలో గ్రాస్ ఇది చాలా సున్నితంగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, స్టైల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మనం గాలి పెడితే పైకి ఎగిరిపోయే దీని లోపల ఉంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి మీరు ఇసుకలు కలుపుకొని దానిలో బెల్లం నీళ్ళు కలుపుకొని విత్తనం వేసి బాగా అంటుకుంటే ఆ బెల్లం నీళ్ళకు ఇసుకలకు అనేది విత్తనం అంటుకొని ఆ విత్తనం అనేవాడు మనము చల్లినచో ఈవెన్గా, అంటే సమాన పరిధిలో విత్తనము భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడిన తర్వాత మొలుస్తుంది. కాకపోతే ఇది వర్షాకాలంలో ఎందుకు వేసుకోవాలంటే, మీరు బంజరు భూములకు నీళ్లు పెట్టడానికి అవసరం ఉండదు. వర్షాకాలంలో నీళ్ళు దున్నడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాళ్ళ నీళ్ళు కానీ పచ్చిక బయలు నీళ్ళు కానివ్వండి, నీళ్ళు దున్నడం వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు వర్షాకాలంలో నీళ్ళు దున్నుకొని ఇది వేసిన తర్వాత మీరు ముళ్ళ కంపతో దింపాలి. ఎందుకంటే ఈ విత్తనము వేసినాక చల్లిన తర్వాత 1 సెంటీమీటర్ లోతు అనేది పోవాలా, 1 సెంటీమీటర్ అనేది విత్తనం పైన మట్టి ఉండాలా, అటువంటప్పుడు అనేది మొలకలు వేస్తుంది. 1 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ లోతు విత్తనం వెళ్ళినచో ఆ విత్తనం మొలకెత్తుంది. అంటే విత్తనము పగిలి దాని లోపలి మొలక రావడానికి దీనికి ఎంత గట్టి సామర్థ్యం ఉండదు. జొన్నలు ఉన్నట్టు, మొక్కజొన్నలు ఉన్నట్టు సామర్థ్యం ఉండదు, చాలా తక్కువ బలం ఉంటుంది. అది పైకి రావడానికి నేల అనేది చాలా సున్నితంగా ఉండాలా, అప్పుడే అనేది అది పైకి వస్తుంది, అంటే జర్మినేషన్ అవుతుంది. ఈ విధంగా అనేది మీరు చేస్తే 80-90% జర్మినేషన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మీకు జర్మినేషన్ 10-20% అవుతుంది, మీరు వేసి కూడా లాభం లేదు, ఖర్చు వృధా అవుతుంది. అందుగురించి మీరు పచ్చిక బయళ్లను, అంటే ఈ దుక్కులను, ఈ పనికిరాని భూములను దున్నుకొని ఇది వేసి మీరు ఒక 5-6 నెలలు, అంటే వర్షాకాలం చలికాలం పోయేంత వరకు మీరు అందులో ఎటువంటి పశువులు మేయకుండా, ఎటువంటి అనేది ఎవరు కూడా కోయకుండా నిలకడగా ఉంచినచో మీకు దాదాపు 10-15-20 సంవత్సరాల వరకు మీకు పచ్చిమిత వస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో ఎండిపోతుంది, మళ్ళీ వర్షాకాలం చలికాలంలో వర్షాకాలం నీటితోని మళ్ళీ మొలుస్తుంది, చలికాలం మంచుతో మొలుస్తుంది. మీకు వర్షాకాలం ఎండిపోయిందని పనికిరాదని అనుకోకూడదు. దాని వేళ్ళ లోపల అదేవిధంగా లైఫ్ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. తుఫాన్లు వచ్చినప్పుడు ఆ తుఫాన్ పడ్డ వర్షంతో మనకు 3-4 నెలలు ఇంకా పచ్చిమిత వస్తుంది. ఎండాకాలంలో కూడా దాదాపు మధ్య మధ్యలో వర్షాలు పడతాయి, మీకు నవంబర్ డిసెంబర్లో కూడా వర్షాలు పడతాయి. దీంతోపాటు ఏమవుతుంది అంటే మీకు పచ్చిపోతుంది, అంటే సంవత్సరానికి 12 నెలలు మీరు మేకలకు కానివ్వండి, దూడలకు కానివ్వండి పచ్చిమిత మీకు లభిస్తుంది. కాకపోతే ఇంకోటి, మీ రాళ్ళ భూమి, మీ పనికిరాని భూమి స్టైలో అమాటా నుంచి స్టైలో స్కాబ్రా నుండి సారవంతంగా మారుతుంది. అది ఏ విధంగా అంటే, స్టైలో గడ్డి పైన 5-6 ఇంచులు 8-10 ఇంచుల వరకు పెరుగుతుంది. దాని వేరు 1.5 ఫీట్ వరకు లోపల పోతుంది. ఆ వేరు 1.5 ఫీట్ లోపల పోయిన తర్వాత వేరుకు అనేది నైట్రోజన్ గుల్కలు తయారవుతాయి. నైట్రోజన్ గుల్కలు తయారైన తర్వాత ఆ నైట్రోజన్ అనేది భూమిలో వదులుతాయి. భూమిలో వదిలినప్పుడు ఆ భూమిలో ప్రక్రియతోని, ఆ నైట్రోజన్ ప్రక్రియతోని భూమి గుల్లలుగా తయారై సారవంతమవుతుంది. ఇలా మీకు అనేది 2 సంవత్సరాల లోపల మీకు చెలక భూములు కానీ పనికిరాని భూములు కానీ ఇవన్నీ అనేది మీరు సాగు కింద మార్చుకోవచ్చు. అంటే అంత సారవంతమైన నత్రజని ఆ స్టైలో అన్నమాట, స్టైలోగా స్కాబ్రా తయారు చేసి భూమిలో వదులుతుంది. అందుగురించి ఈ స్టైలో అన్నమాట, స్టైలో స్కాబ్రా
మీరు అంతర పంటగా ఇస్తారు చాలామంది తోటలలో, మ్యాంగో తోటలలో కానీ, కొబ్బరి తోటలలో కానివ్వండి, అరటి తోటలు కానివ్వండి, పామగ్రైనట్ తోటలు కానివ్వండి, వీటి అన్నింటిలో అనేది మీకు స్టైలో మాట వేసుకో మీకు విడిగా నత్రజని ఇచ్చే అవసరం ఉండదు. ఎక్కువ శాతం అనేది మీకు పండ్లు లభిస్తాయి. ముఖ్యంగా మామిడి తోటలకు ఇది చాలా అనుకూలమైంది. ఎందుకంటే మామిడి తోటలో కూడా ప్రతి సంవత్సరం మీరు కలుపు తీస్తూ ఉంటారు, ట్రాక్టర్ పెట్టి దున్నిస్తూ ఉంటారు. ఇది మీకు అవసరం పడదు. ఈ అదనం ఖర్చు మిగిలిపోతుంది. ఎందుకంటే దీంట్లో నత్రజని తయారైన తర్వాత నేల అనేది గుల్కలుగా అంటే మెత్తగా తయారవుతుంది. మీకు దున్నవల అవసరం లేదు. ఈ నత్రజని అనేది మామిడి ఏలురకు అనేది వెళ్ళి మామిడి ఏలుర నుంచి అనేది పూత వస్తుంది, కాయలు మంచిగా వస్తాయి. ఎక్కువ ఉత్పత్తి నిష్పత్తిలో మీకు కాయ మామిడి పంట దిగుబడి వస్తుంది. స్టైలో అన్నమాట, స్టైలో శంకర స్కాబ్రా శంకర సిలియారిస్. మీరు మిశ్రమ పంటగా నీటి వసతి ఉన్న ఎడల మీరు మీ భూమి లోపల ఒక ఎకరం పెట్టుకున్న ఎడల సంవత్సరానికి 12 నెలలు మీకు పశుగ్రాసం వస్తుంటుంది. దీనికి తడి 15 నుంచి 20 రోజులు ఒక తడి ఇవ్వాల. ఇది మోస్ట్ డ్రౌట్ రెసిస్టెంట్ ప్లాంట్, అంటే కరువు నివారణ, కరువుకు అనేది నీళ్ళ ఎద్దడి అనేది తట్టుకునే మొక్కలు పశుగ్రాసం మొక్కలు అని చెప్పబడుతుంది. కాబట్టి ఇది మీరు ఎకరానికి స్టైలో సీడ్ మిశ్రమంగా వేస్తే 6 నుంచి 8 కిలోలు, శంకర సిలియారిస్ 4 నుంచి 5 కిలోలు, మొత్తము 14-15 కిలోలు మిశ్రమ పంటలు వేయచ్చు. స్టైలో ఒక్కటి వేసుకోవాలంటే 10 కిలోల విత్తనం అనేది ఎకరానికి అవసరం పడుతుంది. మీకు 10 కిలోల విత్తనాలు వేసినచో మీకు గ్యాప్స్ ఉండయి, అంటే మొక్కకు మొక్క మధ్యలో అనేది ఈ స్థలము వేసుకోబోదు. ఇది 6 నెలలపాటు అనేది విత్తనం తయారవుతుంది, పచ్చగా పువ్వు వస్తుంది. ఇది మీకు ఈ ఏదంటే బంతి పువ్వు ఆ బంతి చెట్టులాగా పెరుగుతుంది. కానీ బంతి చెట్ల ఆకు పొడుగు ఉంటుంది, దీని ఆకు చిన్నగా ఉంటుంది. అయితే ఇది 6 నెలల తర్వాత విత్తనం తయారవుతుంది, అదే విత్తనం మళ్ళీ రాలుతుంది, మళ్ళీ భూమిలోకి వెళ్ళి అనేది పుట్టు మొక్కలు పుడతాయి. అంటే మీకు 10 నుంచి 15-20 సంవత్సరాల దాకా మీరు మళ్ళీ నాటుకునే అవసరం లేదు. ఇదే పశుగ్రాసాలను కల్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సామర్థ్యత ఉంటే, మీ ఒకవేళ గొర్రెలు ఎక్కువ ఉంటే, దూడలు ఎక్కువ ఉంటే, స్ప్రింక్లర్ టైప్లో వారానికి ఒకసారి స్ప్రింక్లర్ టైప్లో దీనికి వర్షం పడేలాగా మీరు నీరు ఇచ్చినచో, అంటే నేల తడిచే వరకు ఎక్కువ లోతుగా తడవకుండా పైప్ అయిన తడిచిన నీళ్ళు అందించో, మీకు పంట దిగుబడి చాలా అధికంగా వస్తుంది. చాలామంది గొల్ర ఫామ్ మంచి పెద్ద ఎత్తున పెట్టుకున్న గొల్ర ఫామ్ వాళ్ళు, గోశాల లోపల ఎక్కువ ఆవులు దూడలు ఉన్నవాళ్ళు, మీరు ఎకరం అనేది ఫెన్సింగ్ చేసుకుంటారు. ఫెన్సింగ్ చేసుకొని దాంట్లో స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టుకుంటారు. ఈ శంకర సిలియారిస్ స్టైలో స్కాబ్రో దాంట్లో పెంచుకుంటారు. అంటే వాళ్ళు రోజు ఒక క్యాబిన్ లాగా అటువంటి అనేది 10 ఎకరాల లోపల 10 క్యాబిన్లు కడతారు. ఒక క్యాబిన్ ఒకరోజు, ఒక 2 క్యాబిన్ ఒకరోజు, 3 క్యాబిన్ ఒకరోజు వదులుతారు. అట్లా అనేది పశుగ్రాసాలు మంచిగా పెరుగుతాయి. ఇది పెట్టిన పేడ, దూడలు పెట్టిన పేడ కానివ్వండి, గొర్రెలు పెట్టిన పేడ కానివ్వండి, వాటితోని భూమి ఇంకా సారవంతమవుతుంది. శంకర సిలియారిస్ కానీ స్టైల్లో నాటే ముందు DAP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 100 కిలోలు మీరు దుక్కిలో కలిపి వేసుకొని, దుక్కి తయారు చేసుకొని మీరు చల్లుకోవచ్చు. చల్లుకున్న ఎడల మీరు పశుగ్రాసం పంట పశుగ్రాస దిగుబడి ఎక్కువ వస్తుంది. శంకర సిలియారిస్ జొన్న రకాలకు చెందిందనమాట. శంకర సిలియారిస్ దీన్ని నాన్ లెగ్యూమ్ అంటాం. ఈ శంకర సిలియారిస్తో పాటు మనము హెజ్లూసన్ అనేది ఎటువంటి మొక్క అంటే, ఇది 7-8 ఫీట్లు అనేది హైట్ వస్తుంది. దీనికి ఆకు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, 20% నుంచి 25% దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మీరు బంజరు భూములలో కానివ్వండి, లేకపోతే సాగుబడి చేసే భూములలో కానివ్వండి, మీరు శంకర సిలియారిస్తో సిల్వీ పాస్చర్ అంటారు, శంకర సిలియారిస్తో పాటు హెజ్లూసన్ నాటుకునేలా మీకు లెగ్యూమ్ క్రాప్స్, నాన్ లెగ్యూమ్ క్రాప్స్ సమాన ఉత్పత్తులు దొరుకుతాయి. అంటే ధాన్యం జాతి, పప్పు జాతి పశుగ్రాసాలు సమాన నిష్పత్తులు దొరుకుతాయి. దీనిలో పడే సామర్థ్యత ఎక్కువ ఉంటుంది. తర్వాత పశువుకు అనేది పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది పెరినల్ క్రాప్, ఇది పెరినల్ అనమాట, అంటే బహువార్షికము, ఒక సంవత్సరం 10-15 సంవత్సరాల వరకు కూడా అనేది ఇది కొనసాగుతుంటుంది. కాబట్టి మీరు హెజ్లూసన్ పెంచుకునేలా మీకు పప్పు ధాన్యంలో ఇచ్చే ప్రోటీన్స్ ఎంత ఉంటుందో, అన్ని ప్రోటీన్స్ అనేది దీంట్లో ఉంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మీరు పశుగ్రాసంగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి
అవిస మొక్కలు కానివ్వండి, సూబాబుల మొక్కలు మొక్కలు కానివ్వండి, ఒక ఎకరంలో పడ ఒక్కొక్క మీటర్ మీటర్కు మీటరు, ఒక్కొక్క మొక్క మీటరు, దాని తర్వాత రోడ్డు రో అంటే గ్యాప్ అనేది ఒక మీటర్కు మీటర్ కానీ నాటుకునేలా మీకు ఇది పచ్చిమేత దిగుబడి బాగా వస్తుంది. ఇందులోపల ఏంటంటే ఒక మీటర్ తర్వాత లాపింగ్ అంటే కట్ చేయాలా, కట్ చేసిన మీకు అనేది ఆకు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఆకు లోపల 20 నుంచి 25% మీ మాంసకృతులు ఉంటాయి. మీకు సపరేట్గా కోసి చేయవలసిన అవసరం లేదు, మీరు దూడలను మేపుకోవచ్చు, దాని తర్వాత గొర్రెను మేపుకోవచ్చు. దీంతో మీకు ఏంటంటే దీనికి నీటి నీరు కూడా చాలా అవసరం తక్కువ, మీ నీరు కూడా చాలా తక్కువ నిష్పత్తిలో అవసరం పడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా పెంచుకుంటే పశువులు అనేది ఈ చెట్ల రూపంలో అనేది పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఊళ్ళల్లో ఇంటి వెనకాల పాక ఉంటుంది, పాక చుట్టుముట్టు మీరు ఈ చెట్లను అవిసి చెట్లను కానీ సూబాబుల చెట్లు కానీ ఎజలూసులను కానీ పెంచుకునేలా మీకు ఇంటి దగ్గర కట్టుకున్న పశువు ఒక పశువు రెండు పశువులకు మీకు చాలా మేపడానికి ఈజీ ఉంటుంది. మన పశుగ్రాసాలు అనేది మీరు ఇవ్వచ్చు, దాన అవసరం పడది. కాబట్టి ఈ విధంగా మీరు పశువులను మేపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పశుగ్రాస చెట్లు అవిసి చెట్లలాగా సూబాబుల చెట్లలాగా ఒక షేడీ చెట్టు అంటే దాని ఆకు ఏ విధంగా ఉంటుందంటే మనము ఆముదం చెట్టు ఆకు మాదిరి ఉంటుందో దాని ఆకు కూడా ఆ మాదిరిగా ఉంటుంది. కానీ ఆ చెట్టు ఆకులు పోషక పదార్థము 20 నుంచి 25% పోషక పదార్థాలు ఉంటాయి. ఆ చెట్టు మనం ఇంటి దగ్గర నాటుకున్నచో మనకు నీడనిస్తుంది, దాని ఆకు అనేది దూడలకు కానీ మేకలకు కానీ అనేది మేపుకోవచ్చు. దాంతో మనకు మాంసకృతులు ఎక్కువ ఇచ్చే మన చెట్టు మాంసకృతులు ఎక్కువ ఇచ్చే దాని ఆకు అనేది కాండం తెంపినలా అందులో నుంచి పాలు వస్తాయి. ఆ పాలు అనేది చాలా బలమైన బలవర్ధం కలిగిన పాలు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఇవి ఎవరికైతే స్థలం ఉండదో అంటే గట్ల మీద కానివ్వండి, లేకపోతే ఇంటి వెనకాల కానివ్వండి, ఇంట్లో వెనకాల పాక ఉంటుంది పాకలోపల కానివ్వండి, ఈ చెట్లు నాటుకునొచ్చు, ఈ కాండం తీసి నాటుకునొచ్చు, మీకు 25 నుంచి 40-50% వరకు పశుగ్రాసం దొరుకుతుంది. మీకు తక్కువ ఖర్చు లోపల తక్కువ వ్యవధి లోపల తర్వాత తక్కువ కష్టం లోపల మీకు పశుగ్రాసం లభిస్తుంది. కాబట్టి ఈ చెట్టు కూడా మీరు కాండం నాటుకోవాలి. ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు ఈ పల్లీలు అనేది ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా పశుగ్రాసం లోపల కూడా పల్లీలు అనేది ఉత్పత్తి చేసి పశుగ్రాసము అలసందలాగానే తీగలు వస్తుంది. దీన్ని వేలు తీసుకొని నాటుకోవాలి, దీనికి ఇత్తనం రాదు. ఇది బహువార్షికము, దీని లోపల 25% ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు నాటుకునేలా ఇది స్టైలో హమాటా లాగానే పాక్కుంటూ పోతుంది. ఇది మీరు పశువుకు రోజుకు 2 కిలోల నుంచి 3 కిలోలు అనేది వేయచ్చు. పశుగ్రాసాల్లో పట్ల పప్పు జాతికి చెందిన సిరాట్రో అని ఉంటుంది, ఆ మాదిరి దీని ఆకు వస్తుంది. సిరాట్రో కూడా బహువార్షికం, అది ఒకసారి నేలలు వేస్తే సంవత్సరాల కొద్ది కోతకు వస్తూ ఉంటుంది. ఇది కూడా అనేది కోతకు వస్తుంది కాబట్టి దీంట్లో అధిక మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఇది కూడా అనేది మీకు ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రం దగ్గర దొరుకుతాయి. అక్కడ వెళ్ళి మీరు ఈ ఏలు తీసుకొని నాటుకెళ్ళినలా అది విస్తీర్ణం పొందుతూ ఉంటుంది. పశుగ్రాసాల లోపల అజోలా అనేది ఒక పశుగ్రాసము. ఈ అజోలా పశుగ్రాసము చాలా మాంసకృతులు కలిగి ఉంటుంది. రోజుకు ఒక పశువుకు 1 కిలో నుంచి 2 కిలోలు వేసినలా మనకు దాణా తక్కువ అవుతుంది. 1 కిలో దాణా తక్కువ పెట్టడానికి అవసరం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అజోలా అనేది 5 నుంచి 10 పశువులు ఉన్న రైతు ఒకవేళ అజోలా పెట్టుకుంటే మీకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఈ అజోలా అనేది ఎట్లుంటుంది అంటే దీనికి విత్తనం రాదు, చాలా చిన్నగా ఉంటుంది. ఇది మనము తొట్లు ఏది మన రింగులు ఉంటాయి బావిలు వేసుకున్న రింగులు, అటువంటి రింగులు 2 రింగులు పెట్టుకొని లోపల అనేది కొద్దిగా పెండేసి కొద్దిగా మట్టి వేసి దాని తర్వాత నీళ్ళు వేసి ఈ అజోలా అనేది మొలిచిన అజోలా ఉంటుంది. అది మీకు 10% వేస్తే మీకు 5-6 రోజుల లోపల ఆ తొట్టి నిండా అనేది పశుగ్రాసం తయారవుతుంది. అది చేతితో తీయాల, చేతితో తీసి 1.5 కిలో అనేది రోజుకు పశువు లోపల వేస్తే ఆ చేతితో తీసిన తర్వాత మళ్ళీ మిగిలిన కొద్ది భాగం వదిలేస్తే ఆ కొద్ది భాగం వదిలేసింది అది పిల్లలు పెట్టి మళ్ళీ ఆ రింగు నిండా అనేది పశుగ్రాసం తయారవుతుంది. ఇట్లా ప్రతి రైతు రోజుకు అనేది పచ్చిమేత లోపల అధిక మాంసకృతులు ఉన్న అజోలా అనేది ఇవ్వచ్చు. ఈ అజోలా అనేది ప్రతి రైతు పెట్టుకుని అనుకోగా ఉంటుంది. 2 రింగులు 2-4 రింగులు అంటే 2 తొట్లు పెట్టుకునేలా ఆ తొట్ల లోపల వచ్చే పశుగ్రాసము 4-5 నుంచి 10 పశువుల ధర కూడా అనేది మీరు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ అజోలా కూడా అనేది మీకు విత్తనం దొరకదు, దీనికి అనేది చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ఇది
తీగలాగా ఉంటుంది చిన్న చిన్న. ఈ మొక్కలు అనేది మీకు ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రము మామిడిపల్లి అంటే పాడిచెరువు నుంచి తొక్కుగూడలే రోడ్ లోపల మా భారత ప్రభుత్వం యొక్క ఆఫీస్ ఉంది. అక్కడ ఆఫీస్లో మీకు విత్తనాలు దొరుకుతాయి, కాణం దొరుకుతుంది. వాళ్ళు 240 ఎకరాల లోపల విత్తనాలు పండిస్తుండ్రు. తర్వాత ఒక మొక్కలు నాటుతు మొక్కలు సప్లై చేస్తుండ్రు. వాళ్ళు రైతులకు అనేది ధర అంటే దానికి పెంచిన ధర. ఇప్పుడు హైబ్రిడ్ నేపర్ లోపల కోఫర్ సూపర్ నేపర్ మొక్కలు 2 గంటల మొక్కలు వాళ్ళు 60 పైసలకు ఒకటి ఇస్తుండ్రు. 60 పై దాని తర్వాత లేబర్ ఖర్చు లేబర్ మనం పెట్టుకోవాలి అంటే 75 పైసలకు ఒక మొక్క ఒక గెంపు మీకు దొరుకుతుంది. తర్వాత జొన్న రకాల లోపల మొక్కజొన్న 50 నుంచి 60 రూపాయల వరకు కిలో ఉంది. జొన్న రకాల లోపల 40 నుంచి 50 రూపాయలు ఉన్నది. దీంతోపాటు మీకు లూసన్ దొరుకుతుంది 500 రూపాయలకు. స్టైలోమటా 400 రూపాయల కిలో దొరుకుతుంది. అన్నీ అనేది మీరు వాళ్ళని సంప్రదించిన ఇళ్ళలా మీకు అనేది అక్కడ అన్నీ దొరుకుతాయి. మీరు ఎక్కకపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జయశంకర్ విశ్వవిద్యాలయం రాజధాని నగర్లో ఉంది. అక్కడ కూడా మీకు అనేది మొక్కలు దొరుకుతాయి. కానీ ఎక్కువ శాతం ఎక్కువ నిష్పత్తిలో ఎక్కువ క్వాంటిటీలో మీకు ఇక్కడ మామిడిపల్లి దిక్కు అంటే ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రంలో మీకు ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మీరు అక్కడ సంప్రదించవచ్చు, ఇక్కడ సంప్రదించవచ్చు. మీతో ముఖ్యంగా తెలపడం ఏంటంటే చిన్న రైతులు కానివ్వండి, మధ్యతరగతి రైతులు కానివ్వండి, పెద్ద రైతులు కానివ్వండి, మీరు పశుగ్రాసాలు పెట్టుకునే ఎడల దాదాపు సంపాదన మీకు మిగులుపడే లాభము ఈ రొట్టింపు అవుతుంది. ఎప్పుడైతే మనం సొప్ప పెంచుకుంటామో పశుగ్రాసాలు పెంచుకుంటామో ఖర్చు లోపల 50% అనేది మరి ఖర్చు తక్కువ అవుతుంది, అదే మనకు లాభము. అంటే ఒక రోజుకు ఒక పశువుకు ఒకవేళ 100 రూపాయలు మనకు మిగులుతున్నాయంటే మనం పశుగ్రాసాలు పెంచుకొని మన ఇది కుట్టి మన ఎండు సొప్ప పెంచుకున్న ఎడల మనకు దాదాపు 250 రూపాయలు ఒక పశువుకు రోజుకు మిగిలే అవకాశం ఉంటుంది. 200 నుంచి 250 రూపాయలు అంటే పశుగ్రాసాలు ఇప్పుడు రోజు దానా పెట్టి అన్ని పనులు చేసిన తర్వాత 100 రూపాయలు పశుకు లాభం వస్తుంది. పచ్చిగడ్డి పెట్టి ఎండుగడ్డి పెట్టి మనం ఉత్పత్తి చేసిన వాళ్ళ 150 రూపాయలు అదనంగా దొరుకుతున్నాయి. అంటే మీకు 50% లాభం దొరుకుతుంది. కాబట్టి దయచేసి పశుగ్రాసాలు పెట్టుకోండి. పశుగ్రాసాలు పెంపుకుంటేనే మీరు పశువులను పెట్టుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే పశువులు అనేది పాలు వెతికిన తర్వాత పాలు తగ్గిన తర్వాత మీరు పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో మీకు పచ్చిమిత దొరకదు. కాబట్టి ప్రతి రైతు ఒక అద్దెకరము పశుగ్రాసానికి కేటాయించి మీకు అనుకూలం ఉన్నట్టు పశుగ్రాసాలు పశు విత్తనాలు కొనుక్కోండి. తర్వాత పెరినల్ ఫాటర్స్ కో1, కో2, కో3, కో4 సూపర్ నెప్పారు ఇటువంటి నాటుకోండి. మీకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఇక అందుగురించి పాడికి ఆధారం పచ్చిమేత అని చెప్పి అందరూ అంటారు. పచ్చిమేత లేనిది పాడి పెంపకం లేదు. పాడి పెంపకం పచ్చిమేత మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మీరు పచ్చిమేత పెట్టుకోండి. మీకు ఏదైనా కావాలంటే ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రము మామిడిపల్లి దగ్గర ఉంది. అక్కడ వెళ్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి.